బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. మండపేట మండలం మారేడబాకలో వీవీప్యాట్ స్లిప్పులు చెత్త కుండీలో ప్రత్యక్షం కావటంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన ప్రిసైడింగ్ ఆఫీసర్ గంటా లత, ఏపీఓ మచ్చుకరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వీరిద్దరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వీవీప్యాట్ స్లిప్పులు చెత్త కుండీలో ప్రత్యక్షం అవడంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ధనలక్ష్మి, అత్యంత గోప్యంగా ఉండడంతో పాటు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పూర్తయ్యి లెక్కింపు జరిగి ఎవరైతే విజయం సాధించారో ఆ అభ్యర్థులు జయాపజయాలను కూడా ప్రకటించే వరకు కూడా అత్యంత గోప్యంగా అధికారుల సమక్షంలో ఉండాల్సినటువంటి వివిఎం స్లిప్పులు ఏదైతే ఉన్నాయో ఆ వివిప్యాట్ స్లిప్పులు చెత్తగుట్టలో ప్రత్యక్షమైనవి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట మారేడుబాక డంపింగ్ యార్డ్లో ఇవి దొరకడంతో డంపింగ్ యార్డ్ తో పాటు డ్రైనేజీలు కూడా ఇవి దొరికాయి. అప్పట్లో 3 రోజుల క్రితం వెలుగు చూసినటువంటి ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. వెను వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీవీప్యాట్లతో పాటు ఈవీఎంల విషయంలో నెలకొన్న సందిగ్ధంలో వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ చెత్తకుండీలో ఈ స్లిప్పులు వెలుగు చూడడం మాత్రం సర్వత్రా ఆందోళన రేకెత్తించింది. వెను వెంటనే అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం దీనిపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 108 బూత్లో ఉన్నటువంటి అక్కడి పీఓ గంటా లత, ఏపీఓ మత్స్కరెడ్డి వీరిద్దరే దీనికి బాధ్యులని గుర్తించినటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఆర్ఓ అధికారులు ఉన్నారో ఆయన జేసీ మల్లికార్జున్ వీరిపై సస్పెన్షన్ వేటు విధించడం జరిగింది. నిన్న ఉదయమే వీరిద్దరిపై వేటు వేయడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరిపై నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగా వీరిద్దరిపై వివిధ సెక్షన్ల కింద, దాదాపు 4 సెక్షన్ల కింద 1951 చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లుగా సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ అత్యంత పకడ్బందీగా అధికారుల దిగ్బంధంలో ఉండాల్సిన ఈ స్లిప్పులు చెత్త కుప్పలపై దర్శనం అవడం మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులే ప్రధానంగా నిర్లక్ష్యానికి కారణమని అధికార యంత్రాంగం గుర్తించి ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. వారిద్దరిపై కూడా సస్పెన్షన్ వేటు విధించడంతో సర్వత్రా ఇది చర్చనీయాంశమైంది. ఏది ఏమైనప్పటికీ పకడ్బందీగా ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం లెక్కింపు జరగకుండానే ఈ దీనికి సంబంధించినటువంటి స్లిప్పులు చెత్త కుప్పల్లోనూ డ్రైనేజీల్లోనూ వెలుగు చూడడం మాత్రం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటార్థంగా మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి లక్ష్మి. Right, thank you, Gopi.